Hi friends, welcome back to Karthik Icon Vlog Channel. So friends, ee roju inko video theeyadaniki velthunnam. So ee roju monna English challenge kada, ee roju achcha telugu challenge, only telugu lane maatladali, pratidi telugu lane explain cheyali. Chuddam evaru win aitaro, deentlo kuda 100 rupees fine. Let's go. Challenge fine kaadu. చాలెంజ్ సారీ చాలెంజ్ కాదు చాలెంజ్ కాదు షరతు షరతు సారీ షరతు గాయ్స్ ఇంకో మనకు తెలుసు కదా మన సేమ్ రూట్ అంటే తెలుగు ఛాలెంజ్ ఇప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అత్త తెలుగు అదిగో అక్కడ వాహనం వెళ్తుంది అలా మాట్లాడాలి ఇది మనం వెళ్ళే దారి ఆ రోజు వెళ్ళే తిరిగే దారి ఇది వాహనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా వెళ్ళి ఇచ్చాడు లెఫ్టా తెలుగు మాట్లాడాలి అంత తెలుగు అచ్చ తెలుగు ఇదిగో మన కమాన్ కమాను ఇట్లా బ్లాగ్ పెట్టుకొని పోతే అందరు మనం చూస్తారు అందరు మనం చూస్తే మనకు సంబంధం లేదు వాళ్ళ గురించి అంతే అందరినీ పట్టించుకోవాలంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుంటే మన మన ప్రాబ్లమ్స్ కూడా పట్టించుకోవాలి మనన్న కూడా పట్టించుకోవాలి సో చాలా మంది అడుగుతారు బ్లాక్ లా సౌండ్ జర క్లారిటీ వస్తలేదని సో ఇక్కడ బైక్ సౌండ్ ఎక్కువ వస్తుంది అందుకనే క్లారిటీ మిస్ అవుతుంది మేము గట్టిగానే పడుతున్నాం కానీ ఇన పడతలే అలా అది గాయస్ మనం ఇట్లా వీడియో తీసుకుంటే మాట్లాడాలంటే మనకు బైక్ మీద వెళ్తే కదా స్పీడ్ పోతున్నా సౌండ్ వస్తుంది మనం ఎంత స్పీడ్ పోతున్నా 20లో పోయినా 10లో పోయినా అదే సౌండ్ మెయింటైన్ అవుతుంది అందుకనే మనము ఆపుకొని మాట్లాడదాం సైడ్లో ఆపేసి ఇక మనం ప్రజెంట్ కట్టమైసమ్మ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి ముందుకి ఎలా వెళ్ళాలో ఎట్లా ఏం చేయాలో వెళ్ళి అన్నీ మన కార్తిక్ బ్రో చెప్పేశాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ నుంచి ఏదో పబ్లిక్ తా కొత్త వీడియో కోసం వెళ్తున్నాం చూద్దాం ఏం జరుగుతుందో సో కట్టమైసమ్మ జే కట్టమైసమ్మ ప్రజెంట్ మనం కట్టమైసమ్మ దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఇట్లా అనరా మళ్ళీ కడితేలే గాయస్ ఇగో హెల్మెట్ లోవర్ తీసుకొని రాకుండా లాక్ వేస్తుండు సేఫ్టీ కోసం మనం అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసినాం ఇగో ఇదే మన ప్రజెంట్ లొకేషన్ వీడియో స్కిప్ చేయకుండా ఎవరైనా కామెంట్ చేస్తే చేసేటోళ్ళు ఉంటే చేయండి ఇది ఏ లొకేషను సో ఫ్రెండ్స్ మనం లొకేషన్ సో ఇది తెలుగులో మాట్లాడాలి కదా సో మనం ఒక అందమైన చోటుకి వచ్చాము ఇక్కడ పబ్లిక్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని వచ్చాము మన మెయిన్ ఛానల్లో ఒక వీడియో కోసం ఇక్కడికి రావడం జరిగింది చూద్దాం ఎలా అవుతుందో వీడియో లెట్స్ గో వెళ్దాం తెలుగులో మాట్లాడు మాట్లాడుతున్నా పచ్చని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా చూపెట్టు పచ్చని చెట్లకి నీళ్ళు పోస్తాడు కార్తీక్ ఇప్పుడు వాటర్ ప్యాకెట్ తీసుకొచ్చినాము ఆల్రెడీ తప్పది పోసాము అంటే ఒక వాటర్ ప్యాకెట్ సంచి తెచ్చినాము చెట్లే శ్రీరామ రక్షణ ఇంకా గట్టికి మెట్లు చెప్పేపు ఈ డైలాగ్ చెప్పాలి ఇప్పుడు మనోడు చెప్తాడు వినండి గట్టిగా చిన్నవాడు చదువుకున్నారా చిన్నవాడు గుర్తురా ఏమో ఉంటారు అది సామెత నాకు కూడా మర్చిపోయినా ఒకవేళ మీకు గుర్తుంటే ప్రగతికి మెట్లు చెట్లే ప్రగతికి మెట్లు గాయస్ ప్యాక్ చేసాడు అంతా అయిపోయింది తెలుగులో చెప్పాలి అదే చెప్తున్నా తెలుగులా తెలుగులో ప్యాకింగ్ అంటారా మూట ఆడుతుండో
స్నేహితులు చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి నాకన్నా ఎక్కువ తెలుగు మాట్లాడలేకపోయాడు, నేనే గెలిచినా అని చెప్పండి కింద కామెంట్ పోయినసారి వంద పోయినాయి. ఈసారి పోయినసారి ఆకాశాడు ఏం చేసింది తెలుసారా, వాడు ఎక్కువ మాట్లాడలేదు, డ్రైవింగ్ చేసిండు. నాకు మొత్తం ఇక 100 రూపీస్ బొక్కబడ్డాయి ఆడు ఏ వాటికి. అది ఎవరైనా బ్లాగ్స్ చూడకుంటే లాస్ట్ కి ఐ బటన్ లో లింక్ ఇస్తా, లేదంటే కింద అలా డిస్క్రిప్షన్ లో పెడతా, చూడు ఆ బ్లాగ్ కూడా చూడండి, కామెడీ ఉంటది. అలా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడాలా ఇలా తెలుగు మాట్లాడాలి. వచ్చిన పని అయితే కంప్లీట్ పూర్తి అయింది, వచ్చిన పని పూర్తి అయింది. ఇప్పుడు బయటికి బైక్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఈ ప్లేస్ ప్లేస్ ని ఒకసారి ఇట్లా రౌండ్ అప్ చేయి. అరే వెళ్ళిపోతుంది. సో ఇది ఏం ప్లేస్ కింద మీకు తెలిసినట్టుంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి కింద కామెంట్ చేయడం. సో ప్లేస్ అయితే చాలా రిలాక్సింగ్ గా మంచిగా ఉంది. ఇక్కడ కెమెరా లాగా రావాలని ఇంకి మస్తు ఉంటది, అందుకని నేను వీడియో తీస్తే నేను వీడియో స్టార్ట్ చేయగానే వచ్చేసిండు, నేను వస్తారా అని చెప్పి. ఇట్లా అంటే ఇటు జరిగిపోతుంది, చూసినా అట్లా అట్లా ఉంటది. తెలుగు మాట్లాడతలేరు గుర్తుపెట్టుకో, లెక్క పెట్టి కామెంట్ చేయండి, నాది ఎక్కువందా ఆయన ఎక్కువందా మిస్టేక్. పోనీ పోయినా అనుకున్నాం 100 రూపాయలు ఇవ్వాలి. చేస్తారా? అదే అంటున్నా, ఇంకా ఉందిరా చెప్పలేము. నేను నన్ను మాట్లాడిస్తే నేను ఇంకెక్కువ తెలుగు మాట్లాడుతుండేనేమో. అంతేనా? చూడు ఎంత పర్ఫెక్ట్ గా తెలుగులో మాట్లాడుతున్నాను. అయ్యా పర్ఫెక్ట్ పోయింది, పర్ఫెక్ట్ అనేది ఇంగ్లీష్ వాడు. సరే ఇగో ఈ పార్క్ ఎవరైనా విజిట్ అవుతా అంటే రావచ్చు. ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోతే మేమే కామెంట్ చేస్తాం కింద. సో మాక్సిమం ఇది చాలా మందికి తెలిసే ఉంటది ఇది. ఇట్లా ఇట్లా గాయస్ నేను ఇట్లా మంచిగా ఉన్నానా, ఇట్లా మంచిగా ఉన్నానా, కొంచెం కామెంట్ నెక్స్ట్ నుంచి ఇంకో బ్లాగ్ నుంచి ఇంకో ఛాలెంజ్ ఏంటంటే సేమ్ ఇదే, అలా ఫైన్ ఉండదు, కొట్టుడే ఎవడైనా తెలుసు అంటే కొట్టుడే. వద్దు వద్దు వద్దు, మెడల్ ఇరిగిపోతాయి రా నాయ్ మళ్ళీ. ఏం కావాలా, ఎందుకు చేయకొస్తుంది. సరే మళ్ళీ బండిది ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ మళ్ళీ ఇక పొద్దున గాయస్ ఇగో లాక్ తీసిండు, కళ్ళు మూసుకోరి, కళ్ళు వాళ్ళు కళ్ళు మూసుకుంటారా చూపి. అరే మళ్ళీ హెల్మెట్లు ఎత్తుకోదారా? అరే మన ఫాలోవర్స్ వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్. నేను ఫాలోవర్స్ గురించి అంటలేరా, వేరే వాళ్ళ గురించి అంటున్నా, నియాస్ అంటాను గురించి అంటున్నా. అరే నేను నా మీద నమ్మకం లేదా కార్తీక్, అట్లా అంటాం. నీ మీద నమ్మకం లేదురా, నీ మీద నమ్మకం లేదురా నాకు. అయ్యా వెళ్తలే మనోడు లాక్ మర్చిపోయినాను కూడా. నేను జర కన్ఫ్యూజ్ చేయాలని అట్లా చేస్తున్నారా? గుర్తుపెట్టుకో లాక్ ఏందో. కన్ఫ్యూజ్ చేద్దారా లక్ష్మణ్? అంతేనా మళ్ళీ ఏదన్నా గట్నే లాక్ వెళ్ళింది కదా కింద. కామెంట్ చేయండి ఆ లాక్ ఏందో. కనిపించిందిరా తీసుకోండి, సరే తీసుకోండి. దాన్ని హెల్మెట్ ని ఏమంటారు కింద కామెంట్ చేయండి. నాదే తెలుగు తెలు తెలుగు ఏమంటారు తెలుగు నీకు? కార్తీక్ తెలుగా? కార్తీక్ నీకు తెలు హెల్మెట్ ని అసలు హెల్మెట్ ని అంటే తెలుగులో ఏమంటారు తెలియకపోవడం ఏంటి కార్తీక్? అసలు నీకు నాకు తెలిసే తెలుసా తెలుసా, నిన్నెందుకు అడుగుతారా ఫస్ట్ దా బట్టి. హాయ్స్ మళ్ళా వెళ్తురా, మనం ఇట్లా వెళ్తాం ఇప్పుడు. ఫస్ట్ ఆకలి అవుతుంది, ఏదో ఒక దగ్గర రెస్టారెంట్ తీసుకోతాడా, మళ్ళీ అలంకిత పోదామా, ఇప్పుడు ఎడిగొత్తాడు ఎడిగొత్తామో తెలియదు, ఎడిగొత్తామో తెలియదు. వద్దు ఆవేస్తున్నా మనకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ లైసెన్స్ ఉంది కదా, సేఫ్టీ ముఖ్యం అని చెప్పేసి ఇగో రెండు బిల్ మొత్తం నువ్వు కట్టేసాడా? సరే పోనీ 100 రూపాయలు ఫస్ట్ ఇచ్చేసా పోనీ. సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ లోనే ఉండాలి, స్నేహితులు చెప్పండి మీరే ఎవరు గాయస్. ఇగో వీడియోలోనే ఇచ్చేసా 100 ఇప్పుడు తీసుకో, నువ్వు బిల్ కట్టేసాడు ఎంత అవుతుంది? అంటే నాకు 100 ఇచ్చి నువ్వు 200 బిల్ చేస్తాను కాదురా. ఇగో 100 రూపీసా తీసుకోరా, తీసుకో. వీడియోలోనే అయిపోయింది. సో మళ్ళీ వీడియో ఆఫ్ చేసినాక ఒకవేళ గుంజుకుండా అనుకో, మీకు మళ్ళీ చెప్తా లాస్ట్. హలో
ఇప్పుడైతే గుంజుకోలే ఇంకా इंटरेस्ट है इसमें, इंटरेस्ट है मेरे को, इंटरेस्ट है छोड़ दो इसमें। क्रेडिट कार्ड తీసుకోండి, ఆ కార్డ్ తీసుకోండి, ఈ కార్డ్ తీసుకోండి, దమాక్ తింటారు ఎందుకు? ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు లైట్ తీసుకోవాలి కదా, ఫోన్ కట్ చేయండి. ఇంట్రెస్ట్ మిత్తి పడుతుంది వాళ్ళకి, ఆశరా మీకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కావాలి. అటు కొట్టు కృష్ణ మనోడు, అంటే డ్రైవింగ్ లా పర్ఫెక్ట్ అని చెప్పినా కదా, మనం డ్రైవింగ్ టాలెంట్ చూపిద్దాం. ఇప్పుడు చూపిస్తాడు చూడండి, చూడండి చూడండి. Kartik Aiyar 7 is going on wrong road. Comment చేయండి, ఇన్న మన కామెంట్ లా లేసేసుకోండి గట్టిగా. కార్తిక్ 7 అయితే రాంగ్ రూట్ పోద్దని ఉన్నారా? అయినా రాంగ్ రూట్ లా ఎవరు పోదురు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలండి, మనం కొన్ని రూల్స్ చెప్పాలి కదరా. ఏంది ఇది ఆపుసావా? హలో, ఆల్రెడీ గెలుచుకున్నా, నువ్వు ఓడిపోయినావు, నువ్వు ఆపియాలి. నువ్వు సైడ్ పోని, సైడ్ సైడే పోతా, ఎట్లకని తెలిసి నాకు. నువ్వు ట్రాఫిక్ ఇచ్చాడు రైట్ తీసుకొని తెలుసు ఈ దారిలోని మనకి. అంతేనా? అంతే అంతే. ఎందుకంటే మన లక్ష్మణ్ బాయ్ రూట్లన్నీ ఎట్లా తెలుసు అంటే, మన లక్ష్మణ్ కి లవర్ బాయ్ అయినా నువ్వు అర్థం నేను చూపెడుతున్నావు మరి. చూపిస్తున్నా నేను, చూపిస్తారా? కాదు, అక్కడ లొకేషన్ చూపెడతానకి అర్థమైపోతుంది. ఇలాకే ఈ లొకేషన్ కి లక్ష్మణ్ బాయ్ ఎందుకు వచ్చిండు అంటే, ఈ ప్రాంతానికి ఇలాకే లక్ష్మణ్ ఎందుకు వచ్చిండు అంటే, అరే మన అందమైన రూట్ బ్రదర్ ఇది, బ్రదర్ తెలుసు బ్రదర్. ఎందుకంటే నువ్వు రోజు నువ్వు ఎవరి గురించి తిరుగుతున్నావు నాకు తెలుసు. మేము అన్న సింగిల్ వర్క్ మేము పని పని అని పని మీద ఉంటాం. మీరంటే వేరే పనుల మీద ఉంటారు అన్ని. నేనే పని ఉంటా ఎక్కువ. అది కూడా చెప్పాలా ఇంకా? చెప్పు కదా, అయ్యో అన్ని చూసాను కష్టపడి వాళ్ళే చెప్తారు చూడు ఏం పను. నేను ఇంటి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకొని చెప్పాలి. అంతేనా? కామెంట్లా కామెంట్లా ఇంకో ఇది తెలుసు మనకు ఎందుకు చెప్పు ఇది అది చెప్తారా వాళ్ళే కామెంట్లా ఏందో అది చూడు. అందమైన పచ్చని చెట్టు అబ్బో ఇక్కడ ఏదో ప్రగతి ప్రగతి లేడు అంటే లైసెన్స్ ఉంది అని చెప్పి ఎట్లా వాడితే అట్లా పోతుందో లైసెన్స్. ఏమనంటే లైసెన్స్ ఉంది, ఏమనంటే లైసెన్స్ ఉంది అంటాడు. అట్లా ఏం లేదు ఫ్రెండ్, అచ్చి దోస్తులు మిత్రులారా, దోస్తులు మిత్రులారా వందనం, మిత్రులారా వందనం. అక్కడ అక్కడ డాక్ని చూపెట్టచ్చు. స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకో, స్నేహితులు అయితే మీరు గంటగానే ఎందుకు మాట్లాడుతున్నారు? అర్థం కాదు. మాట్లాడవద్దా? పులిగోర డైలాగులు ఎందుకు వేస్తారు? పులిగోర డైలాగులు అంటే కొంచెం మాట్లాడాలనిపించింది. ఆమె ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్ చూపిద్దాం. అమ్ముంగడ ఏమైతే క్రేన్ ఏదో కదులుతుంది, ఏమో కదులుతుంది. నాకైతే ఏదో అయింది, ఏదో అయిందండి సమాచారం అయితే. సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ వెంట్ రాంగ్. ఏం జరగలేదు కానీ క్రేన్ అటు పోతుంది కాబట్టి ఆపేసిరు. ఇప్పుడు మనం ఇది చూపించబోతున్నాం క్లియర్ కట్ గా. జాగ్రత్తగా చూడండి, ముంగట ఏదో అద్భుతం జరగబోతుంది. ముంగట అద్భుతం అంటే కార్తీక్ అది ఆనర్ మూవీస్ ఇవన్నీ పోతున్నా అనమాట, అందుకని ప్రాక్టీస్ అవుతుంది. ఇట్లా కార్ బాగుంది ఇది. అరే ఒంటరి వ్యవహారీ అని ఉంటాడు చూడు, అంబులెన్స్కి సైడ్ చేయడానికి ఇంత చేస్తున్నారు. ఒప్పుకోవచ్చు, ఇక్కడ ఒప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రంలో గ్రేట్ ఒక సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ ముంగడ చూస్తే తెలిసిపోతుంది. ముందే మెచ్చుకోకు. ఏ గ్రేటర్ రియల్గా యాక్సిడెంట్ ఏం కాలే, అంబులెన్స్ అంటే ట్రాఫిక్ లైట్ చిక్కిపోయింది అని చెప్పి సైడ్ ఇచ్చి పంపించేస్తుంది. ఫస్ట్ గ్రేట్ కదా ఈ విషయానికి. ఒప్పుడు మన తెలుగు ప్రజలు బండి రైట్ రైట్ కరెక్ట్, ఇక రోడ్ వచ్చింది కదా రోడ్ వేస్తారు. అట్లా ట్రాఫిక్ జామ్ అయితే అని చెప్పి ఇంతవరం జామ్ అయిపోయింది. సో బేసిక్గా ఏమైందంటే ఇడన్నట్టు పెద్ద
ప్రజలు ఒక థింగ్ ఏం అమ్మో ఆరం ఘోరం కొడుతుంది గట్టిగా మాట్లాడాలి అయితే మనం. సో ఇక్కడ ఏమైంది సిచ్యువేషన్ అంటే ఆడ క్రేన్ తోని లోపలికి పంపించే వైల్ రాయి ఏంది లోపల పంపించే వైర్ లేదురా చేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఉండే ఏంది వైర్ రూ ఏం వైర్ లో కరెంట్ వైర్ తెలియదు గట్టిగా కనిపించి అక్కడ చూడరా చూపించరా అరే నార్మల్ వైర్ లో కావైర్ లో చేంజ్ చేయడానికి వైర్ లో అంటున్నావు అదే ఏం వైర్లు ఏం వైర్ మనకైనా సైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ట్రాఫిక్ అంతా అయింది దాంట్లో అంబులెన్స్ చిక్కుకుంది దానికి సైడ్ ఇస్తానికి సైడ్ ఇచ్చారు సైడ్ ఇచ్చారు కరెక్టే ఏం వైర్ లో ఒకసారి కామెంట్ చేయండి గట్టిగా అడగండి మనం వేసుకోండి కామెంట్ లో రోడ్ మీద వైర్ మనకి ఏం వైర్ లో తెలియదు ఆదరా అది టైర్ లో తెలుస్తా అది చెప్పాలి నువ్వు చెప్పరా నువ్వు చెప్పు అంత సడన్ గా అడితే ఏం చెప్తాం చెప్పు ప్రిపరేషన్ కావాలండి ప్రిపరేషన్ కావాలండి. సో లక్ష్మణ్ బాయ్ చూడండి బాల్తనం దగ్గర ఏం చేస్తున్నావు గిరేజ్ పెడతారా ఇవో ఈ అందానికి ఫేస్ కట్ కి బాత్రూమ్ కాడా చూడండి. సో మన బడ్జెట్ కి చూపెట్టాం. సో ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి ఎక్కువ చెప్పాలి కాబట్టి సో వి వాంట్ దిస్ అండ్ దిస్ అసలు వాట్ ఈస్ దిస్ తెలుగులో మష్రూమ్ బిర్యానీ తింటావరా మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ అందరా నాకు ఏదైనా ఓకే కానీ మష్రూమ్ వద్దు చికెన్ కావాలి చికెన్. సో ఇప్పుడు మనుషులంతా పని తింటాడు లక్ష్మణ్ గారు అదే రా ఇప్పుడు వీడియోలో అన్నో కాబట్టి అన్ని ఆర్డర్ చేస్తారా నువ్వు ఇట్లా ఉన్నాయి అన్ని. సో బేసిక్ గా మేము పెద్దది ఇది తీసుకుంటున్నాము కానీ రియాలిటీకి చూసుకుంటే రియాలిటీకి ఇది తీసుకుంటున్నాము కానీ ఇప్పుడు వీడియోలో ఉన్నాం కాబట్టి తీసుకుందాం ఇది తీసుకుందాం మనం. ఓకే డన్ అంటే లక్ష్మణ్ బాయ్ చూడండి అందానికి ఆ ఫేస్ కట్కి హైలైట్ ఏంటంటే లైన్ గా రెండు మూడు ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు చూడండి కింద మెసేజ్ చేస్తాడు ఆయన. సో 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 చూడండి ఈయన 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 అందానికి ఈయన ఫేస్ కట్కి ఇద్దరు ముగ్గురు అంటే ఉండదా ఎప్పుడు ఉండాలన్నా నీకు కాకపోతే ఎవరు ఉంటారా. హలో లక్ష్మణ్ బాయ్ పూర్లతో చార్జ్ చేసి చాలు చాలనా ఆయన వద్దంటే చార్జ్ చేసాను చూడండి. సో భయ్యా మనకి గరం 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 తెచ్చిచ్చిండు చూడండి పొగలు ఎలా వెళ్తున్నాయో బిర్యానీలోకి. ఇగో స్నాప్చాట్లో ఎవరినా మీ దాంట్లో నేను ఉంటే సమయం చేయండి ఈ స్నాప్చాట్ వల్ల చూస్తే నాకైతే దమ్దమ్ అవుతుంది. ఉల్లిగడ్డ పెట్టరా ఇక ఉల్లిగడ్డ పెరుగు ఒకసారి స్నాప్లో పెట్టి ఇక మెల్లా ఇక్కడ పొగలు చూడు నువ్వు గరం అన్నావు కానీ నా డైరెక్ట్ గరం కాదు పోయి మీకేనే తెచ్చినట్టు రీ హీరో. నేను దెంగిపోలే ఆడ ఇచ్చారు కౌంటర్ కాడ నువ్వేం తీసుకున్నావు ఇప్పుడు అరే మంచిగా ఉంటే అని అప్పుడే తీసుకోవాలా. సో చూడండి వీడు రేపు మంచిగా ప్యాక్ చేసుకోండి నీట్గా తెస్తే ఇప్పుడు దీనిలో కానీ సాయం తీసుకోండు కార్తీక్ సరేనా.